దేవి ఓవరాక్షన్ తగ్గించు. ఏంటండి జ్యోతిష్రా గారు, ఎవరు ఓవరాక్షన్ తగ్గించాలి? మీరు తగ్గించాడు ముందు. నీ భర్తను తోట కడ్డాయర్తో నిలబెట్టిన సంగతి మర్చిపోయావా? మిమ్మల్ని నిలబెట్టారండి, మీరు చూశారండి. ఏ విధంగా చెప్తున్నారండి మీరు జ్యోతిష్రా గారు? ఆయన కడ్డాయర్తో నిలబెట్టారా? ఎప్పుడండి? ఏ విధంగానే తోటకి పుట్టిన నిలబెట్టారా అని కూడా మీరు ప్రశ్నించారు. నేను ఒకటే అడుగుతున్నాను, కాలు మనీ కేసు పెట్టించింది నువ్వు, నీ వెనకాల నీ అల్లుడు, నీ తత్తులు గొడవత్తి సురేంద్ర, గొడవత్తి నాగేంద్ర, రాజీవ్ సుబ్బారావు గారి బాబు, ఇంకా చాలామంది పేర్లున్నాయి, వాళ్ళందరూ పెట్టించారు సమాజం. ఒక సీన్ అనే మన రైస్ మిల్లో పనిచేస్తాడు ఆ అబ్బాయి దగ్గర 250,000 ఎందులో కడతానని తీసేసుకున్నాడు. అంటే లోటు లేదు, ఏమి లేదు, కడతానంటే నెమ్మది ఇచ్చేసాడు. ఆ డబ్బులు ఏదంటే కత్తి ఎట్టి బదిలిచ్చి ఆయన ఎంతేపు తినడయ్యా నాగేంద్ర గారు. బాబు వెళ్ళి అడిగితే నీ మేనలు ఎలా చేశారండి, ఛాస్ పెట్టి కొట్టాడు బాబు రాజుగారు సుబ్బారావు గారు బాబు. ఇదా నువ్వు చెప్పి నీతి, ఎమ్మెల్యే నుండి ఇయ్యా నువ్వు నేర్పి నీతులు, నువ్వు మనిషివా? మనిషివు కాదు నువ్వు, మళ్ళీ మా ఫ్యామిలీ బయట తెస్తావా? ఏంటి ఫైనాన్స్ చేసి వాళ్ళు రాజకీయాలు పనికిరారా? నువ్వు పనిపోతావా? నువ్వు ఏ విధంగా పనిపోతావా చెప్పు. లేని మనసు గురించి బయట కట్టడాయిల్లో తిప్పా, ఇప్పుడు ఓటు ఆడుతున్నాను అని కట్టడాయిల్లో కూర్చోబెడితే నేను ఇల్లు అమ్మేస్తే వెళ్ళిపోతాను. లేదంటే నువ్వు రాజీనామా చేస్తావా? నీకు అంత దమ్ముందా? ఎలా బలంగా మనసు అంటే అంటే ఇద్దరు ఆడపిల్లలు తల్లి ఏం మాట్లాడలేదనుకున్నావా? నువ్వు నువ్వు మొగాడు అయితే మరి మళ్ళీ బతికిపోయాడు అనుకు, నా కొడక. ఏంట్రా మాట్లాడతావు నువ్వు, స్టిప్లు రాస్తావా? ఏంటి రాయంతావా నా మీద స్టిప్లు? ఏం రాయిందావరా? ఏంటి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నావు? నువ్వు ఇష్టపడ్డాడు నువ్వు వాడితే ఊరుకుంటానుకున్నా. మీ అన్నయ్య గారు ఏంటో నాగేంద్ర గారు ఊరంతా అప్పులు చేసి సున్నా ఇచ్చేసాడు. మీ మేనమామ గారు మా 2 ఎకరాలు రాయించి దుబ్బేశాడు ఊళ్ళో. నువ్వు దీని గురించి మాట్లాడరా, దమ్ముంటే నాకు కొడక అర్థమైందా? దీని గురించి మాట్లాడు, దేని గురించి మాట్లాడతా? లేనోడి గురించి. నీ అమ్మ నీ బాబు పోతే దగ్గరుండి నీ బంగారాభరణాలు ఎన్ని ముదిరించింది ఆయన, చేసింది ఆయన. నీకు 3 నెలలకి ఎరచి పంపేవారు అదవా నీ మేనమామ రాకపోతే. ఇలా చెప్తున్నావు, రాజుగారు సుబ్బారావు గారు బాబుని కట్టడానికి కొట్టించారేమో ఎవరన్నా? మా ముచ్చాలో మా మాయ సీతారామ్మలో ఉచ్చి అత్తపడి నీ మా మేనమామ అదిరా మీకు బతుకులేదు. పెద్ద చోదరికి ఎంత డబ్బు ఇవ్వాలి?